సునీత తన తల్లి పోటీ చేస్తుంది కానీ తను పోటీ చేయడం అన్నట్టుంది. ఈ నెల 15వ తారీఖు ప్రకటించబోతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్టు పులివెందులో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన తండ్రి 5వ వర్ధంతి రోజైన ఈ నెల 15న ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి 15వ తేదీన కడపలో ఆత్మీయ సమావేశం పెట్టి అభిమానులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయంగా వేసే అడుగుల మీద కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి తల్లిని అక్కడి నుంచి పోటీ చేయడానికి చేయించడానికి రెడీ అవుతున్నారన్నట్టుంది ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. తద్వారా పార్లమెంటుకి సునీత, అట్లాగే అసెంబ్లీకి దస్తగిరి, ఇక మరి షర్మిల కూడా అసెంబ్లీకి అక్కడి నుంచే పోటీ చేస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.